సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజీ సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి స్వామి వారి సన్నిధానంలో ప్రతి నెలా జరిగేటువంటి స్వాతి హోమం రేపు పదవ తారీఖు ఆదివారం నాడు జరగబోతోంది స్వాతి హోమంలో భాగస్వాములు కాగోరు భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి ముందస్తుగా దానికి తగినటువంటి రసీదు తీసుకొని భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రానికి అధిదైవం వాయువు అని చెప్తోంది వేదం వాయువు సర్వవ్యాపకుడు అంతటా ఉండేటువంటి వాడు ప్రాణవాయువు అంటాం ఆ ప్రాణవాయువు లేకపోతే ఏ జీవికి జీవిక లేదు కదా అందుచేత ఇది చాలా విశేషమైనటువంటిది ఆ వాయువు అధిదైవమైనటువంటి నక్షత్రాల్లో మనం కానీ స్వామిని సేవిస్తే స్వామిని అర్చిస్తే మన ఆరోగ్యం మన జీవిక చాలా నిరంతరాయంగా చాలా దీర్ఘకాలం కొనసాగుతుంది ఈ వాయువు అధిదైవమైనటువంటి స్వాతి నక్షత్రంలో ఉద్భవించినటువంటి స్వామి నృసింహస్వామి వాయువు ఎలాగైతే సర్వవ్యాపకత్వ గుణం కలిగిందో నృసింహస్వామి సర్వవ్యాపకుడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు అనేటువంటి నిజాన్ని లోకానికి చాటి చెప్పినటువంటి అవతారం నృసింహస్వామి అవతారం ఎందుగలడందు లేడని సందేహం వలదని భక్త ప్రహ్లాదుడు అంటే స్వామిని సేవించడానికి ఏ రకమైనటువంటి అర్హత కావాలి అంటే ఆర్ద్రమైన మనస్సు నిర్మలమైన మనస్సు ఉండాలి ఏ ఏ రకమైనటువంటి అభంశుభం తెలియనటువంటి పిల్లలకు కూడా అంటే చిన్న వయస్సులో చిరుప్రాయంలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఆక ఆకునేటువంటి దైవం నృసింహస్వామి అని అంటే నోరార కీర్తిస్తే చాలు స్వామి అనుగ్రహానికి పాత్రమవుతాం అనేటువంటి అవతారం నృసింహస్వామిది అట్లాంటి నృసింహస్వామి ఆవిర్భవించినటువంటి ఆవిర్భావ నక్షత్రంలో మనం స్వామిని కాని ఆరాధనం చేసి అగ్ని ఆవాహనం చేసి అందులో కానీ ఆహుతులను ఉంచి స్వామి యొక్క అనుగ్రహ కానీ చేస్తే స్వామి సంప్రీతుడయ్యి మనని అనుగ్రహిస్తాడు గ్రహ దోషాలు పోతాయి స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతాం జలే రక్ష స్థలే రక్షతువా మన అటంజ్యాం నారసింహస్య సర్వత పాతుక శివ హాని పంచాగ్ని మధ్యంలో ఉన్నా కానీ రక్షింపగలిగినటువంటి దైవం ఏదైంటే అవతారాలన్నిటిలోని నృసింహస్వామే అన్నిట్లోనూ ఆయన ప్రత్యేకమైన అవతారం అందుచేత మనకి ఈతి బాధలున్నా గ్రహదోషాలు ఉన్నా లేదా ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు ఉన్నా వీటినన్నిటినీ అధిగమించాలి అంటే నృసింహస్వామిని ఆరాధించాలి అట్లాంటి నృసింహస్వామి మన ఉత్తరాంధ్ర ఎదవేలకు నృసింహస్వామి అంతేకాదు యావత్ భారతదేశంలోనూ పేరెన్నికగైనటువంటి నాణ్యత దర్శనీయమైనటువంటి వరాహ నృసింహ క్షేత్రం నృసింహాచలం ఆ క్షేత్రంలో కొలువు తీరినటువంటి వరాహ నృసింహస్వామిని కానీ మనం ఆరాధిస్తే సేవిస్తే ఆయన జన్మ నక్షత్రంలో జన్మ తారనాడు కానీ మనం హోమం చేసుకొని ఆ హోమంలో భాగస్వాములైతే మన యొక్క ఇక్కట్లన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం గడుపుతాం సుఖమైనటువంటి స్వాస్థ్యం కురుగుతుంది కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలతో అలాగే చతుర్విధ పురుషార్థాలతో అష్టఐశ్వర్యాలతో మానసికమైనటువంటి ప్రసాదనంతో శారీరకమైనటువంటి సౌఖ్యంతో జీవనం గడుపుతాం స్వామి అనుగ్రహానికి పాత్రం కండి స్వాతి హోమంలో భాగస్వాములు కండి తరించండి జని చరితార్థం చేసుకోండి